ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్కి ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే షూటింగ్స్ అని, లేట్ నైట్స్, స్లీప్ అని, స్లీప్లెస్, ఎప్పుడు కూడా 8 అవర్స్ అనేది పక్కా స్లీప్ అనేది ఉండాలి, బాడీకి రెస్ట్ ఉండాలి 8 అవర్స్. అండ్ ఎక్స్ట్రీమ్గా ట్రాన్స్ఫర్మేషన్, 1 మంత్లో 6 ప్యాక్స్ వచ్చేయాలి అంటే మూవీకి తగ్గట్టు ఒకేసారి ఫ్యాట్ అయిపోవాలి, ఒకేసారి స్లిమ్ అయిపోవాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఒక 1 మంత్ 2 మంత్స్ వీక్స్లో అయిపోవాలంటే అది జరగని పని. అలా చేయడం వల్లనే మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్గా యాక్చువల్గా వర్కౌట్ చేసేటప్పుడు ఏంటంటే డాక్టర్ సలహా తీసుకోవాలి, వాళ్ళకి బాడీలో కొలెస్ట్రాల్స్ ఎంత ఉన్నాయి ఏంటనేది చెక్ చేయించుకోవాలి. ఫిట్నెస్ ట్రైనర్, మంచి ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్తో పక్కన ఉండి ఎవరికైనా సరే బాడీకి ఎంతవరకు వర్కౌట్ వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేస్తుంది అంతే వర్కౌట్ చేయాలి. దానికి ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకూడదు. అంటే ఇప్పుడు ఒక ఏజ్, ఇప్పుడు వర్కౌట్ కూడా ఏజ్ని బట్టి ట్రైనర్స్ ఏంటంటే ఏజ్ని బట్టి ట్రైన్ చేస్తారు. ఇప్పుడు 16, 18, 20 ఇయర్స్ పిల్లలకి ఆఫ్టర్ 40s 50s డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు అమీర్ ఖాన్ చేశాడంటే మంచి ట్రైనర్ ఆధ్వర్యంలో చేశాడు ఆయన, అది అతని బాడీకి సెట్ అయ్యి ఉండొచ్చు, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వితిన్ వీక్స్ అండ్ వితిన్ డేస్ మంత్స్లో అనేది అవ్వకూడదు అన్నమాట. ప్రతి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తీసుకునే ఫుడ్ కూడా, ఇప్పుడు ప్రీ వర్కౌట్కి వచ్చే ముందు కొంతమంది కొన్ని డ్రింక్స్ తీసుకుంటారనమాట, ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అంటారు వాటిని. అది కెఫీన్ ఎక్కువగా ఉన్న పదార్థాలతో తయారయ్యే డ్రింక్స్ ఉంటాయన్నమాట. అలాంటివి తీసుకోవడం వలన కెఫీన్ ఎప్పుడైతే బాడీలో ఎక్కువ ఉంటుందో హార్ట్ పంప్ అనేది చాలా హై స్పీడ్గా ఉంటుందన్నమాట. అందుకే కెఫీన్ ఒక లిమిటెడ్ వరకే మంచిది. ఇప్పుడు కాఫీ అనుకోండి, కాఫీలో కెఫీన్ ఉంటుంది, అది లిమిటెడ్గా తాగితేనే మంచిది. ఓవర్ కాఫీ తాగితే అది ఎఫెక్ట్ బాడీ అన్నమాట. అలాగే ప్రీ వర్కౌట్ డ్రింక్స్ అని, పోస్ట్ వర్కౌట్ డ్రింక్స్ అని ఉంటాయి, అవి చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది కూడా ఏంటంటే నేను చెప్పేది న్యాచురల్ ప్రోటీన్ పౌడర్స్ ఎక్కడ పడితే అక్కడ మనకి గూగుల్లో సెర్చ్ చేసి తీసేసుకుని వాళ్ళ డోసేజ్ కూడా తెలియకుండా తాగేసి పంప్ అయిపోవాలి, త్వరగా బాడీ వచ్చేయాలి అని చెప్పేసి ఇప్పుడు అబ్బాయిలు కూడా ప్రోటీన్ హెవీగా తీసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, ప్రోటీన్ అనేది న్యాచురల్గా తీసుకోవాలి, మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. న్యాచురల్ వేలో బాదాము, స్ప్రౌట్స్, ఇలా మనకి చనా, బ్లాక్ చనా ఉంటాయి కదా, అవి చాలా మంచి ప్రోటీన్ అన్నమాట. ఈ ప్లాంట్ ప్రోటీను ఇలాంటివన్నీ కూడా మనం మన ఇంటేక్లో తీసుకుని ప్రాపర్గా వర్కౌట్ చేస్తే ఏం కాదు. అంటే తను ఇప్పుడు హై ఫీవర్ ఉన్నది, తను వచ్చి హెవీ వర్కౌట్ చేస్తాడనుకోండి, మనకి అప్పుడప్పుడు ఎంత వర్కౌట్ చేసినా ఏం చేసినా మనకి ఇంటర్నల్గా కోల్డ్ అనో, కాఫ్ అనో, ఫీవర్ అనో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మన బాడీ కండిషన్ బట్టి మనం వర్కౌట్ చేయాలి. మనకి ఫీవర్ ఉన్నా సరే హైగా వర్కౌట్ చేస్తే మన కళ్ళు తిరుగుతాయి కదా. కాదండి, హెవీ వర్కౌట్ అనేది మన బాడీ ఎంత సహకరిస్తుందో అంత వర్కౌట్ చేయాలి. ప్రతిదానికి హెవీ వర్కౌటే వర్కౌట్ చేస్తూనే చచ్చిపోతున్నారు, దానికి అది కాదు రీజన్. ఫ్యామిలీ హిస్టరీ ఉండొచ్చు, వాళ్ళ బాడీలో ఫ్యాట్స్ ఉండొచ్చు, వాళ్ళు మీట్ ఇవి ఉంటాయి కదా అని ఇలాంటివి తీసుకోవచ్చు, ఆల్కహాల్ తీసుకోవచ్చు, స్మోకింగ్ చేయొచ్చు. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి చేయకూడదు. మనం ఎంత ఇప్పుడు మన బాడీని మనం ఒక టెంపుల్లో చూసుకోవాలి. మనం టెంపుల్లో చెత్త చెదారం వేయం కదా, అలాగే మన బాడీలో వేసే ప్రతిదీ కౌంట్ అవుతుంది. మనం తీసుకునే ఇంటేక్ ప్రతిదీ కౌంట్ అవుతుంది. సో మన బాడీని ఒక టెంపుల్లో చూసుకోవాలి. మనం ఎంత లిమిటెడ్గా తినాలి, ఎంత మన బాడీకి అవసరమో అంతే తినాలి, ఎంత వర్కౌట్ చేయాలో లిమిటెడ్గా అంతే వర్కౌట్ చేయాలి. అంటే పర్టికులర్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే సినిమా హీరోలు అయితే సెలబ్రిటీలు అయినా ఎవరైనా ఎట్లాంటి వర్కౌట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు మీరు మనం జిమ్లోనే ఉన్నాం, అంటే కార్డియో సపరేట్ ఉంటుంది, ఆ తర్వాత ఫ్యాట్కి సపరేట్ ఉంటుంది, ఎట్లాంటి టిప్స్ ఏమని చెప్తారు అది ఫిట్నెస్ ట్రైనర్గా మీరు? టిప్స్ అంటే యాక్చువల్గా మనకి వర్కౌట్ అంటే మనం జిమ్కే వచ్చి చేయక్కర్లేదు. కార్డియో వర్కౌట్ అంటే బయట వాకింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, షటిల్ ఆడొచ్చు, ఎనీ అవుట్డోర్ గేమ్ చేయొచ్చు. ఇక్కడ ఒక 20 మినిట్స్ కార్డియో చేయొచ్చు. 20 మినిట్స్ కార్డియో తర్వాత వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, వెయిట్ ట్రైనింగ్ ట్రైనర్ ఆధ్వర్యంలో రోజుకు ఒక మజిల్ 1 or 2 muscles చేయొచ్చు. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి లోపల ఇవి బోన్స్ ఇవన్నీ కొంచెం స్ట్రెంగ్తన్ అవ్వాలంటే వెయిట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. వెయిట్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా ఏజ్ని బట్టి, ఇప్పుడు చిన్నపిల్లలు అంటే కొంచెం హెవీ ఎత్తుతారు, ఒక 40 క్రాస్ 50, వాళ్ళు ఒక 5 kgs 7 kgs వరకు చాలు లిమిటెడ్ వెయిట్ ట్రైనింగ్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ కోసం. ఓకే, అంటే పర్టికులర్ మేడం మీరు అన్నట్టు డైట్కి సంబంధించి డైట్ అనేది అంటే ఒక
ఏజ్కి వచ్చే టైంలో అంటే మామూలుగా ఒక 20-25లో ఒక తిరుగుంటుంది డైట్, ఆ తర్వాత 30-40లో ఒక తిరుగు. ఆ డైట్కి సంబంధించిన మీరు ఎట్లాంటి టిప్స్ ప్రిపేర్ చేస్తారు? ఒక ఏజ్ వాళ్ళకంటే ఏజ్ వైజ్గా డివైడ్ చేస్తారా, లేకపోతే మీ దగ్గరకు వచ్చే వీళ్ళందరూ ఉంటారు కదా ఎవరైతే ఫిట్నెస్ కోసం వచ్చే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్ చేస్తుంటారు? అంటే ఇప్పుడు డిటాక్స్ వాటర్స్ ఇప్పుడు బయట నుంచి కొనుక్కుని బయట నువ్వేవి నేను బయట పౌడర్స్ కొనుక్కుని ఏది నేను సజెస్ట్ చేయను. యాక్చువల్గా డిటాక్స్ వాటర్స్ అంటే మనకి బాడీలో ఉన్న వేస్టేజ్ బయటకు పోవడానికి డిటాక్స్ వీక్లీ ట్వైస్ అట్లా తీసుకుంటాం. అదేంటి, పుదీనా, జింజరు, లెమను ఇలాంటి మనం వాటర్లో సోక్ చేసుకుని నైట్ మార్నింగ్ తీసుకోవడం, లేకపోతే జీరా, జీలకర్రని రాత్రి వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ దాన్ని మిక్సీ చేసి మరగబెట్టుకుని తాగడం. ఇలాగా మన కిచెనే మనకి ఒక వైద్యశాల అంటారు కదా, సో మనకి అంత మెడికేటెడ్ అన్ని పెప్పర్ అని జీలకర్ర ఇలాంటివన్నీ మంచి మంచి సోర్సెస్ ఆఫ్ ఫుడ్ మన ఇంట్లో కిచెన్లోనే ఉంటుంది. సో నేను న్యాచురల్ ఫుడ్సే తీసుకోమని చెప్తాను. అంటే దీంతో పాటు మేడం, అంటే హెవీ మీరు అన్నట్టు హెవీ డైట్ చేయడం వల్ల కానీ హెవీ వర్కౌట్లు చేయడం వల్ల కానీ సినిమా హీరో రానా కూడా ఆయనకు కిడ్నీ సమస్య వచ్చిందని చెప్పేసి కూడా ఆ మధ్యలో మనం వార్తలు విన్నాం. అంటే ఒక డైటీషియన్ లేకపోవడమా, హెవీ వర్కౌట్ చేయడమా, బాడీని ఎక్కువ ట్రాన్స్ఫర్మేషన్ చేయడమా కారణం? అన్ని రీజన్ అవుతాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఒక 1 మంత్లో ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, ఫుల్ లిక్విడ్ డైట్ మీద ఉంటారు, లేకపోతే ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటారు, లేకపోతే ఓన్లీ గడ్డి తిని ఉంటారు. అట్లాగా అలాంటి చాలా అంటే యూట్యూబ్లో చూసి ఫాలో అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఎంత ప్రోటీన్ అవసరము, ఎంత ఫ్యాట్స్ అవసరము, ఇవన్నీ మన బాడీకి న్యాచురల్గా మన ఇంట్లో మనం వండుకుని బయటవి ఏం తినకుండా మనం ఇంట్లో వండుకుని తింటే దానికన్నా ఇంకా ఆరోగ్యం ఏమి ఉండదు. మేము న్యాచురల్గా ఫుడ్ ఇంట్లో వండుకుని తింటాము, వచ్చి 2 అవర్స్ జిమ్ చేస్తాము. ఎన్నో ఇయర్స్గా చేస్తున్నాను, దేవుడు దేవుళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది మీరు. అంటే ఇప్పుడు చూడండి, మీ ఎక్కువ మీ దగ్గరకు వచ్చే ట్రై ఏదైతే ఫిట్నెస్ కోసం అయితేనేది, లేకపోతే హెల్త్ కాన్షియస్ అయితే ఎట్లా ఫిట్నెస్ కోసం ఎలాంటి జిమ్ ప్రిపేర్ చేస్తారు, అలాగే హెల్త్ కాన్షియస్ కోసం కాన్షియస్ సంబంధించిన ఎట్లాంటి జిమ్ ప్రిపేర్ చేస్తారు, ఎట్లాంటి వర్కౌట్స్ ప్రిపేర్ చేస్తారు మీరు, అంటే సజెస్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు కొంతమందికి నీ పెయిన్ ఉంటుంది, నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఎలా వర్కౌట్స్ చేయాలి, ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50s క్రాస్ అయినా వాళ్ళు ఎలాంటి కార్డియో వర్కౌట్స్ ఏ లిమిట్లో చేయాలి, అవన్నీ మేము ఫస్ట్ వార్మప్ చేయించడము, చెస్ట్ ఫస్ట్ బాడీ మూమెంట్స్ చేయించడము, అలా 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 స్లోగా ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత చిన్న చిన్నగా వాళ్ళకి జంపింగ్స్ అని ఇలాంటివి నెమ్మదిగా చెప్తాం అన్నమాట. ఆ ఫుడ్లోనే ఏ టైంకి తీసుకోవాలి ఆ ఫుడ్, ఇప్పుడు నైట్ 8:30 మ్యాక్సిమమ్ డిన్నర్ టైము, ఆ డిన్నర్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 8:30 వరకు 12 అవర్స్ గ్యాప్ ఏమి తీసుకోకూడదు. సో అలాగా డైట్ ప్లాన్ చెప్తాము, అంటే ఇంట్లోనే ఫుడ్ తీసుకునేలాగా. ఓకే మేడం, అంటే పర్టికులర్ సెలబ్రిటీలకు సంబంధించిన మీకు కూడా చాలామంది మీ దగ్గర కూడా వస్తూ ఉంటారు, సడన్గా 6-ప్యాక్ కావాలి అనుకున్నప్పుడు తప్పదు వాళ్ళకి ఆ సినిమాలు ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, అంటే ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి వర్కౌట్స్ చెప్తారంటే వాళ్ళ అంటే హెల్త్కు ఖరాబ్ కాకుండా అలాగే వాళ్ళ కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ అవ్వడానికి మీరు ఎలాంటి సజెషన్? యాక్చువల్గా నేను అందరికీ లేడీస్కే చెప్తాను కాబట్టి నేను 6-ప్యాక్ వాళ్ళకి అయితే ఇప్పటి వరకు నేను చెప్పలేదు, నేను లేడీస్కే చెప్తూ ఉంటాను ఆన్లైన్ క్లాసెస్ అట్లా లేడీస్కి చెప్తూ ఉంటాను. 6-ప్యాక్ అలాంటి అంటే జెంట్స్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు ప్రోటీన్ తీసుకోవడము, డైట్ కంట్రోల్, యాప్స్ వర్కౌట్, వెయిట్స్ ఇవన్నీ చాలా హెవీగా చేయిస్తారు, బట్ వితిన్ కంట్రోల్లో అన్నమాట. ఫుడ్ కంట్రోల్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే మీరు ఒక ఫిజికల్ ట్రైనర్గా ఉన్నారు, ఇప్పుడు చాలామంది జిమ్ చేస్తూ ఉంటారు మేడం, అంటే వీళ్ళు ఒక్కొక్క అంటే బైసెప్స్ కోసం కానీ ట్రైసెప్స్ కోసం కదా మేము చూస్తూ ఉండండి, అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ అబ్బాయి చేసేది దేనికోసం? అది ల్యాట్స్ బ్యాక్ కోసం చేస్తున్నాడు. ఓకే, అంత సన్నగా ఉన్నాడు కదా వాడు, కొంచెం స్ట్రెంగ్త్ అవ్వడానికి, కొంచెం బాడీ బిల్డ్ అవ్వడం కోసం చేస్తున్నాడు. అంటే ఈ ఈ పర్టికులర్ దాంట్లో అంటే మనం అంటే ఇష్యూకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు చేయడానికి వచ్చిన ఏదైతే హెల్త్ అయితేనేది, లేకపోతే పుణ్యత్ రాజ్కుమార్ అయితేనేది, వీళ్ళందరికీ అంటే ఒక సెలబ్రిటీ సెలబ్రిటీస్కి లైఫ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుందండి. వాళ్ళు లేట్ నైట్స్ పడుకుంటారు, డ్రగ్స్ మీన్స్ అందరూ తీసుకుంటారని చెప్పను, బట్ ఆ కల్చర్ కూడా ఉంది కదా డ్రగ్స్ తీసుకునేది,
స్మోకింగ్ ఆల్కహాల్ తీసుకోవడం ఇదంతా కూడా ఒక రకంగా మనం ఎంత జిమ్ చేసినా ఏం చేసినా మనం అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఇంటర్నల్గా ఆర్గాన్స్ అనేది ఎప్పుడు పాడవుతాయి. ఓకే, దీంతో పాటు మేడం అంటే ఫిట్నెస్ ట్రైనర్, పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్స్ మీరు పాఠాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అంటే ఆన్లైన్కి సంబంధించిన దాని మీద అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అనేది ఇండస్ట్రీలో కామన్గానే ఉంటాయి, నడుస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ వచ్చే వాళ్ళ కోసం, ఇక నుంచి అయినా అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ వచ్చే వాళ్ళ కోసం మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? అంటే పర్టికులర్ ఎట్లా బాడీని ట్రాన్స్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి, అంటే సేఫ్ వేలో కావాలంటే ఎలా ఉండే ఎలాంటి వర్కౌట్స్ మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ హెల్త్ కండిషన్ తెలుసుకుంటాము. హెల్త్ కండిషన్ తెలుసుకుని వాళ్ళకి ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఉంటారు, బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటర్నల్గా ఫ్యాటీ లెవర్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని బట్టి వాళ్ళకి డైట్ ఏం తీసుకోవాలి, ఇంట్లో ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, ఏం తాగాలి, ఏం తినాలి, ఏ టైం టు టైం ఏం చేయాలనేది మేము చెప్పి దాన్ని వర్కౌట్ స్లోగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. అంటే మొత్తానికి ఇది ఏదైతే ప్రముఖ ఫిట్నెస్ ట్రైనర్ అరుణ్ ప్రసాద్ చెప్తున్న విషయం, ఏదైతే సెలబ్రిటీల లైఫ్ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ డైట్ కానీ లేకపోతే వాళ్ళ షూటింగ్ వేలలు కానీ, ఆ తర్వాత వాళ్ళు చేసే వర్కౌట్స్ కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంటాయి. అందుకే దానికి అంటే కాకుండా వేరే దాంట్లో ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా అరుణ్ ప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది.